రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడ్డం అంటే ఏమిటి? ప్రజల బతుకు బాగుపడడం అంటే దున్నుకునే వాడికి భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, చదవడానికి అందుబాటులో చదువు ఉండాలి, జబ్బు వస్తే వైద్యం ఉండాలి, చదువు వచ్చాక ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం చేసేవాడికి గడుపు నిండా తినడానికి సరిపోయిన జీతం ఉండాలి. ఇవి ఉంటే ప్రజల బతుకులు బాగుపడ్డట్టే. కొత్త రాష్ట్రం వచ్చాక కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పగడ్బందీగా మాటలు చెప్పాడు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. విద్యని, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా అన్నాడు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే ఉద్యోగాలన్నీ మనమే కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్నారు, చెప్పాడు. ఉద్యోగస్తులందరికీ జీతాలు పెంచుతా అన్నాడు, కనీస జీతం పెంచుతా అన్నాడు. కాంట్రాక్ట్ వర్కర్లు చేస్తున్న వాళ్ళందరినీ, అది ఆశాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, పంచాయతీరాజ్ ఉద్యోగులు కావచ్చు, ఉపాధి హామీ కూలీ సూపర్వైజర్లు కావచ్చు, మేట్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే కొత్త రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే మాట ఉండదు, మొత్తం అందరికీ పర్మనెంట్ చేస్తా అన్నాడు కేసీఆర్. ప్రజల బతుకు బాగుపడబట్టే ఏ సమస్యలు అయితే పరిష్కారం కావాలో ఆ సమస్యలు అన్నింటికీ పుష్కలంగా వాగ్దానాలు చేశాడు కేసీఆర్. కానీ ఏ ఒక్కటన్నా పరిష్కారం అవుతుందా? 4 సంవత్సరాలు ఎదురు చూశాం మేము, పాదయాత్రలు చేసినప్పుడు చెప్పాం గ్రామం గ్రామానికి. ప్రజల బతుకు మారడం అంటే ఈ అంశాలు పరిష్కారం కావాలి. ఈ పరిష్కారం అయినయా? గ్రామం గ్రామం వెళ్ళి చూశాం, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కనపడలేదు, ఎక్కడ 3 ఎకరాల భూమి కనపడలేదు, ఏ స్కూల్లో సరిగా టీచర్ లేడు, ఏ హాస్పిటల్లో వైద్యానికి డాక్టర్ లేడు, మందులు లేవు, ఏ జబ్బు వచ్చినా సరే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు తగలవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళ కేసీఆర్ చేస్తున్న పనులు 100 పనులు ఒక లిస్టుగా రాసుకోండి ఎవరైనా. ఈ 100 పనులలో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పనుల్లో ఒక్కటన్నా తేడా చేస్తుందా? మీరు ఆలోచించండి. ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నారు, డబ్బులు తినేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 86,000 కోట్లకు పెంచేశారు, డబ్బులు మింగేస్తున్నారు. నిజమే, ఈ అవినీతి ప్రభుత్వం పోవాల్సిందే. మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది? మనకు గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, చనిపోయిన ఆయన గురించి విమర్శలు పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ కాంగ్రెస్ పరిపాలన ఏం జరిగింది మనకందరికీ తెలుసు, జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని దోచేశారు, 1,000 కోట్ల రూపాయలు కంకేర్యం జరిగింది. అఖిల భారత స్థాయిలో ఏం జరిగింది? బొగ్గు కుంభకోణాలు, ఇంకా అనేక కుంభకోణాలు, 2G కుంభకోణాలు 3G కుంభకోణాలు, ఎక్కడ చూసినా కుంభకోణాలు. కుంభకోణాలే కాంగ్రెస్, కాంగ్రెసే కుంభకోణాలు. ఇట్లాంటి కుంభకోణాలు కాంగ్రెస్కి మళ్ళీ కొత్త తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణను పరిపాలించే హక్కు ఉన్నదా? అదొకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది అనుకుంటున్నారు తక్షణం పరిపాలించే గవర్నమెంట్, దాని మీద కోపం ప్రజలకు ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ పోవాలని కోరుకునే వాళ్ళు, నిజమేనండి గవర్నమెంట్ పోవాలి, పోవాలంటే పోవాలని కోరుకునే వాళ్ళందరూ ఐక్యంగా ఉంది అంటున్నారు. అందరూ ఐక్యమైతేనే కదా కేసీఆర్ పడిపోయేది. మరి బిఎల్ఎఫ్ ఒక్కటే ఓడించగలదా? అందుకే కేసీఆర్ని ఓడించేదానికి మీరు అందరూ ఐక్యంగా ఉండని అక్కడక్కడ కొంతమంది చెప్తున్నారు. కానీ చెప్పే వాళ్ళందరినీ ఒక్క విషయం ఆలోచించమని మేము కోరుతున్నాము. కమ్యూనిస్టులుగా మాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. మా అనుభవం ఏం చెప్తాం? గతంలో కాంగ్రెస్ పార్టీ దుష్ట పార్టీ, దీన్ని ఓడించాలి, ఇది పరిపాలనలో ఉంది, ప్రజలకు నష్టం కలుగుతోంది కాబట్టి తెలుగుదేశాన్ని బలపరుద్దామని బలపరిచాం. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా మళ్ళీ అదే కష్టాలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళని వ్యతిరేకించమన్నాం, నేను కూడా వ్యతిరేకిస్తానని చెప్పి కేసీఆర్ వచ్చాడు, కేసీఆర్ని బలపరిచాం. ఏం జరిగింది? ప్రజాస్వామ్యం గురించి, నిర్బంధం గురించి మనం మాట్లాడుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. 3-4 మాసాల పాటు రాష్ట్రం అంతా బగ్గున మండింది. కమ్యూనిస్టులు, ఇతరులు అందరూ కలిసి పెద్ద ఉద్యమం చేశాం. ఏం చేశారు చంద్రబాబు? ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ఇంత పెద్ద ప్రజా ఉద్యమం వచ్చినా బషీర్బాగ్లో కాల్పు జరిపి 3 అమరవీరుల ప్రాణాలు బలిపెట్టినటువంటి కసాయి ప్రభుత్వం అన్నాడు.
కాబట్టి వీళ్ళకు కూడా ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం వచ్చింది. అయితే గుణపాఠం చెప్పే పేరుతో వీళ్ళు ఓడించాలని వాడినో, వాళ్ళని ఓడించాలని వీళ్ళనో బలపరచడం కాదు. దొంగలందరినీ కలిపి ఓడించాలి. నిజమైన సామాజిక శక్తులు, ఎర్ర జెండా శక్తులు మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. మేము వెళ్ళిన ఎజెండా సామాజిక న్యాయం ఎజెండా. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ కులాలు 93% ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్ర జనాభాలో 93% మందిని ఈ కులాలకు న్యాయం జరగట్లేదు. అట్టడు కులాలకు రాజ్యాధికారం రావాలి, ఆర్థిక హక్కులు రావాలి, ప్రజాస్వామ్య హక్కులు రావాలి, సామాజిక హోదా రావాలి. ఆ ఊళ్ళల్లో భూస్వామ్య పెత్తందారులు, అగ్రకుల పెత్తందారులు ఒరై తెరవని పిలవకుండా మాదిగా మాలగూడ చాకలి మంగళగూడ గౌరవంగా తలెత్తుకొని తిరిగి నడుము మీద నడిచేట్టుగా ఆ ధైర్యం ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ గ్రామాల్లోకి వెళ్ళాం. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే పరిపాలన ఎలా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా 5 అంశాలు మీద కేంద్రీకరిస్తున్నాం. విద్య వైద్యం, మద్యం సేద్యం ఉద్యోగం, ఈ 5 అంశాలపైన బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ కేంద్రీకరిస్తాం. విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం అంటున్నాం. ఎలా చెప్తున్నాం? కేవలం కాంగ్రెస్ని తిట్టడం, టీఆర్ఎస్ని తిట్టడం, తెలుగుదేశం తిట్టడం, తిట్టుకుంటూ పోవడం కాదు మా పని. వాళ్ళు ఇవాళ చేస్తుండేంటో, దానికి భిన్నంగా మేము వస్తే మేము చేసేది ఏంటో చెప్తున్నాం. విద్యను ఎవరు ఇచ్చినా, రాజశేఖర రెడ్డి ఉన్నా, చంద్రబాబు ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఒకటే విధానం విద్యలో. ఏమిటా విధానం? గవర్నమెంట్ స్కూళ్ళు మూసేయడం, ప్రైవేట్ స్కూళ్ళని తెరిపేయడం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యంలోకి వెళ్ళిపోతుంది మొత్తం రాష్ట్రం అంతా. దీనికి పూర్తి భిన్నమైన పద్ధతి వస్తేనే అట్టడు కులాల వాళ్ళకి చదువు ఉచితంగా దొరుకుతుంది. అట్లాగే ఉద్యోగం అంటున్నాం. ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ చెప్పాడు. ప్రతి ఇంటికి ఉద్యోగం అని సాధ్యం కాదు. రేపు వచ్చే బిఎల్ఎఫ్ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. కానీ అసలు ఉద్యోగాలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? కేటీఆర్ చూడండి, అక్కడ చంద్రబాబు కొడుకు లోకేష్ని చూడండి, ఎప్పుడు విమానాలు తిరుగుతుంటారు. సింగపూర్ పోయిందంటారు, ఇంకెక్కడో జపాన్ అంటారు, జర్మనీ అంటారు, పెట్టుబడి తెస్తున్నాం అంటారు. ఎందుకండి పెట్టుబడి? ఆ పెట్టుబడి తీసి ఏం చేస్తారు? ఎక్కడ ఇండస్ట్రీ పెడతారు? ఆ ఇండస్ట్రీలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఆ వచ్చే ఇండస్ట్రీ ఉద్యోగాలు సృష్టించగలిగే ఇండస్ట్రీనా? కానే కాదు. ఉద్యోగాలు సృష్టించే కిటుకు మన దగ్గరే ఉంది. అది కేసీఆర్ కూడా తెలుసు, కానీ చెయ్యడు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి లాభాలు ఇవ్వాలి. ఇప్పుడు మోడీ గారు చేస్తున్నాడు కదా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, కటారి కొటారి, వీళ్ళందరికీ 1000 కోట్లు బ్యాంకులు దోచిపెడుతున్నారు. 11,000 ఒకడు దోచాడు, ఇప్పటికి 6,000 ఒకడు కోట్లు దోచాడు. ఎన్ని కోట్లు దోచినా సరే మోడీ గారు ఒక్క మాటను మాట్లాడా? కనీసం ఖండించాడా? ఆయన మాట్లాడు మౌనమని. పోయిన మౌనమని కూడా ఇట్లా చేశాడు. ఆయన మౌనమనే చాలా మంచివాడు అనుకున్నాం మన్మోహన్ సింగ్ గారిని. ఆయన అట్లా మౌనంగానే ఉన్నాడు, వెనక నుంచి ఏనుగులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన మౌనంగానే ఉంటాడు, ముందు నుంచి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇది మోడీ గారి పని. మన కేసీఆర్ కూడా మోడీ గారికి చిన్న మోడీయే తప్ప ఈయన భిన్నమేం కాదు. ఆ బీజేపీని సపోర్ట్ చేయడానికి, ఆ మైనారిటీని అణచివేయడానికి ఈయన పెద్ద కొడుకే. కానీ ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ తెలంగాణలో, అందుకే జో కొడుతున్నాడు. మోడీ గారిని వ్యతిరేకంగా మోడీతో కలవని అంటాడు. రోజు బజరంగులు చేస్తున్నాడు. జిఎస్టీ పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశావు? నోట్ల రద్దప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీ కవితమ్మ గారిని మినిస్టర్ చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేశావు? ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ విడిపోయినప్పుడు ఏ హక్కులైతే మనకు సాధించాలనుకున్నామో, ఉండని రాష్ట్రం నుంచి ఏ రాయితీలైతే మనకు రావాలో, కేంద్ర ప్రభుత్వం ఏ రాయితీలైతే ఇవ్వాలో, కనీసం చట్ట ప్రకారం, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినటువంటి బయ్యార ఒక్క ఫ్యాక్టరీ వస్తుందా? రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కాళేశ్వరం ఫ్యాక్టరీని నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకోవాలి, దాని ఖర్చు అయ్యే మొత్తం కూడా కేంద్రం భరించాలి. ఈ పని జరుగుతుందా? లేక ఇంకా అనేక సాంకేతిక సంస్థలు మన రాష్ట్రానికి రావాలి, వాటన్నింటిని మంజూరు చేశారా? ఒక్కటి చేయలేదు. కనీసం ఆ పక్కన చంద్రబాబు ఉట్టుట్టి ఆందోళన చేస్తున్నాడు. ఎంపీలు పెట్టుకొని పార్లమెంట్లో ఆయనకి బెదిరే, ఎందుకంటే గట్టిగా ఆందోళన చేస్తే దొంగ నోట్ల కేసు కాదు, అదేంటి, ఓటుకు నోటు కేసు ఎక్కడ బయటకు తెస్తారో, అరెస్ట్ చేసి లోపల వస్తారో, ముఖ్యమంత్రి పది ఊడిపోతారో, ఆయన భయం. ఈయన భయం ఏంటి? ఈయనకి అసలు మోడీ గారిని వ్యతిరేకించడం అంటేనే భయం. మోడీ గారిని వ్యతిరేకించడం ఎందుకు భయం అంటే ఆయన ఎజెండా కూడా ఇదే ఎజెండా. ఆయన అక్కడ చేసినట్టు ఇక్కడ ఈయన యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, దేవుడు అంటాడు, దయ్యం అంటాడు. ఈ రకమైనటువంటి ఆలోచనే కేసీఆర్ కూడా.